ఈ పథకం ఎలా పుట్టుకొచ్చింది నా ఆలోచనల నుంచేనంటే, నా స్వయంగా నా కళ్ళారా నేను చూసా. 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో చాలా చోట్ల చూసా, ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వాళ్ళు, కూరగాయలు అమ్ముకుంటా ఉన్న వాళ్ళు, బండ్ల మీద టిఫిన్లు అమ్ముకుంటా ఉన్న వాళ్ళు, చాలా మందితో నేను వారితో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, 1000 రూపాయలు వాళ్లకు ఆ రోజుకి వ్యాపారం చేసుకునే దానికి వాళ్ళకు పెట్టుబడి కావాల్సి వస్తే, ఆ 1000 రూపాయలు ఇచ్చేదానికోసం 100 రూపాయలు కట్ చేసుకుని సాయంత్రానికల్లా మళ్ళా మొత్తం 1000 రూపాయలు వెనక్కి ఇవ్వాలి అని చెప్పి అడిగారు. వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ పరిస్థితి అంత దారుణంగా ఉన్న పరిస్థితి, అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. డబ్బులు పుట్టవు, వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు, కాబట్టి వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. ఈ వడ్డీ వ్యాపారస్తుల మీదనే బ్రతకాల్సిన పరిస్థితి. ఇలా బ్రతకడం వల్ల వీళ్ళ 10 రూపాయలు వడ్డీ నెలకిచ్చే పరిస్థితి. 10 రూపాయలు వీళ్ళ అదృష్టం బాగుంటే, 5 రూపాయలకు 6 రూపాయలకు వడ్డీలకు దొరికితే వీళ్ళ అదృష్టంగా భావించే పరిస్థితి. ఈ పరిస్థితిని అంతా కూడా నా కళ్ళారా చూసిన తర్వాత, వీళ్ళ పరిస్థితులన్నీ కూడా మార్చాలి అన్న ఆరాటం నుంచి ఈ జగనన్న తోడు అనే పథకం పుట్టింది.